అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మ. అక్క నమస్తే. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇదేమి ఎలక్షన్ లేవు, ఏంద్రా ఇలా హడావిడి వచ్చేసారు ఆ కాదు చెప్తున్నా అని అనుకోబాకండి. ఎందుకు వచ్చామంటే ప్రజల యొక్క ఆలోచనని మనం తెలుసుకోవాలా. నేను 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను అక్క నెల్లూరు సిటీకి. ఆ రోజున్న పరిస్థితుల్లో అందరూ ఆయన ఒక అవకాశం ఉన్నారు, మా నాన్న ఒక అడుగు వేస్తే రెండు అడుగులు వేస్తాను అన్నారు. సరే పోన్లే అబ్బా, నిజమే కదా, ప్రజలకు మంచి జరిగితే ప్రజలు కోరుకున్నారు కదా అని చెప్పి చూసాము. సరే అందరూ ఎంత బాధపడుతున్నారో, ఎవరు స్థాయిలో వాళ్ళు, నేను మా స్థాయిలో కూడా మేము కూడా అదే బాధపడుతున్నాం. ఏ చెట్టుకి ఎన్ని బాధలు గాలు, ఎవరి స్థాయిలో వాళ్ళకి అన్ని బాధలు అనమాట. ఎక్కడ ఆర్థికంగా ఎవరి చేతిలో ఒక రూపాయి రొటేషన్ లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తెలియకుండా ఈరోజు నేను చెప్పలే చెత్త పన్ను అనేది అనవసరం. నాకు తెలిసి కసువుకి చెత్తకి ఈ భారతదేశానికి బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు కూడా ఎవరు పెట్టల వాస్తవం కాదా? ఇప్పుడు తెలియకుండా చూడండి, మనకు పథకాలు ఇస్తున్నారు, అమ్మ ఒడి అని 15,000 రూపాయలు ఇస్తున్నారు, 15 రూపాయలు వడ్డీ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు ఆ విషయం. కరెంటు బిల్లులు అసలు సంబంధమే ఉండదు బిల్లు. మీరు అడగండి కరెంటు బిల్లు ఎందుకు పెరిగింది, ఏంది ఇది అని చెప్పేసి ఆ మీటర్ రీడింగ్ వచ్చే అబ్బాయిని అడగండి. అబ్బాయి నవ్వుతానో బాధపడతానో ఏమి చెప్పలేక వెళ్ళిపోయే పరిస్థితి. కరెంట్ ఆఫీస్కి పోయిన ఒక్కడన్నా సమాధానం చెప్తారా? చెప్పరు. గ్యాస్ సిలిండర్ చూడండి, పెట్రోల్ చూడండి. ఇక్కడి నుంచి అంతకుముందు మనం బాగుంటే 5 రూపాయలతో పోయేవాళ్ళమే, ఈరోజు 20 రూపాయలు 30 రూపాయలు అంటారు. నేను 20 రూపాయలు అనుకుంటున్నా, 30 చూడండి. 15 రూపాయలు టికెట్ ఏకంగా 15 పెంచాడు ఆయన. అది సంబంధమే లేదు. ఇప్పుడు నిజంగా ప్రజలు చెప్తా ఉన్నారు, ఏమీ లేని వాళ్ళు కూడా ఏసీలు పెట్టుకో ఉన్నారు. ఏసీ ఉంటే తప్పు కాదు, ఫ్యాన్ ఉంటే తప్పు కాదు, ఫ్రిడ్జ్ ఉంటే తప్పు కాదు. దాన్ని బట్టి కూడా క్యాల్కులేట్ చేయడం అనేది, దాన్ని బట్టి కూడా పథకాలను తొలగించడం, ఎక్కడికక్కడ స్కృతి చేయడం, ఎవరి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. నిజాయితీగా నేను కష్టపడతాను, మీ ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తాను. అక్క మీరు తెలుసు అన్నారు కాబట్టి చెప్తున్నాను, నేను అన్ని విషయాల్లో కష్టపడతా ముందరికి వెళ్తా ఉంటాం, ప్రతి అంశం మీద పోరాడతాను. మా నాన్న ఒక కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్. నాలాంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అంటే, ఈ అది కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో, అటువంటి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకి అన్ని మంచి చేయాలని తపన పడతా ఉంటాడు. కాబట్టి మేము కూడా ఏంటంటే, మీలాంటి మనలాంటి కుటుంబమే మాది కూడా. మాదేమి పెద్ద పైన హెలికాప్టర్లోంచి దిగించి కాదు. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యే అంటే గాల్లోంచి ఊడిపడ్డు, మనలో ఒక పిల్లోడు వాడే మనల్ని అందరినీ చూసుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు అంతే. అదే అక్క. కాబట్టి ఒకసారి ఆలోచించండి అక్క, మనసు పెట్టండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అక్క. ఖచ్చితంగా. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క, మీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ. వస్తా అక్క. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మ. అక్క నమస్తే. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇదేమి ఎలక్షన్ లేవు, ఏంద్రా ఇలా హడావిడి వచ్చేసారు ఆ కాదు చెప్తున్నా అని అనుకోబాకండి. ఎందుకు వచ్చామంటే ప్రజల యొక్క ఆలోచనని మనం తెలుసుకోవాలా. నేను 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను అక్క నెల్లూరు సిటీకి. ఆ రోజున్న పరిస్థితుల్లో అందరూ ఆయన ఒక అవకాశం ఉన్నారు, మా నాన్న ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను అన్నారు. సరే పోన్లే అబ్బా, నిజమే కదా, ప్రజలకు మంచి జరిగితే ప్రజలు కోరుకున్నారు కదా అని చెప్పి చూసాము. సరే అందరూ ఎంత బాధపడుతున్నారో, ఎవరి స్థాయిలో వాళ్ళు, నేను మా స్థాయిలో కూడా మేము కూడా అదే బాధపడుతున్నాం. ఏ చెట్టుకి ఎన్ని బాధలు గాలు, ఎవరి స్థాయిలో వాళ్ళకి అన్ని బాధలు అనమాట. ఎక్కడ ఆర్థికంగా ఎవరి చేతిలో ఒక రూపాయి రొటేషన్ లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తెలియకుండా ఈరోజు నేను చెప్పలే చెత్త పన్ను అనేది అనవసరం. నాకు తెలిసి కసువుకి చెత్తకి ఈ భారతదేశానికి బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు కూడా ఎవరు పెట్టల వాస్తవం కాదా? ఇప్పుడు తెలియకుండా చూడండి, మనకు పథకాలు ఇస్తున్నారు, అమ్మ ఒడి అని 15,000 రూపాయలు ఇస్తున్నారు, 15 రూపాయలు వడ్డీ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు ఆ విషయం. కరెంటు బిల్లులు అసలు సంబంధమే ఉండదు బిల్లు. మీరు అడగండి కరెంటు బిల్లు ఎందుకు పెరిగింది, ఏంది ఇది అని చెప్పేసి ఆ మీటర్ రీడింగ్ వచ్చే అబ్బాయిని అడగండి. అబ్బాయి నవ్వుతానో బాధపడతానో ఏమి చెప్పలేక వెళ్ళిపోయే పరిస్థితి. కరెంట్ ఆఫీస్కి పోయిన ఒక్కడన్నా సమాధానం చెప్తారా? చెప్పరు. గ్యాస్ సిలిండర్ చూడండి, పెట్రోల్ చూడండి. ఇక్కడి నుంచి అంతకుముందు మనం బాగుంటే 5 రూపాయలతో పోయేవాళ్ళమే, ఈరోజు 20 రూపాయలు 30 రూపాయలు అంటారు. నేను 20 రూపాయలు అనుకుంటున్నా, 30 చూడండి. 15 రూపాయలు టికెట్ ఏకంగా 15 పెంచాడు ఆయన. అది
సంబంధమే లేదు ఇప్పుడు నిజంగా ప్రజలు చెప్తా ఉన్నారు ఏమీ లేని వాళ్ళు కూడా ఏసీలు పెట్టుకో ఉన్నారు ఏసీ ఉంటే తప్పు కాదు ఫ్యాన్ ఉంటే తప్పు కాదు ఫ్రిజ్ ఉంటే తప్పు కాదు దాన్ని బట్టి కూడా కాలిక్యులేట్ చేయడం అనేది దాన్ని బట్టి కూడా పథకాలను తొలగించడం ఎక్కడికక్కడ స్కూర్తి చేయడం ఎవరి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు మేము రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది ప్రజలు బాగుంటారు మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి నిజాయితీగా నేను కష్టపడతాను మీ ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తాను అక్క మీరు తెలుసున్నారు కాబట్టి చెప్తున్నాను నేను అన్ని విషయాల్లో కష్టపడతా ముందరికి వెళ్తూ ఉంటాం ప్రతి అంశం మీద పోరాడతాను మా నాన్న ఒక కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ నాలాంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అంటే ఈ అది కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అటువంటి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అన్ని మంచి చేయాలని తపన పడతా ఉంటాడు కాబట్టి మేము కూడా ఏంటంటే మీలాంటి మనలాంటి కుటుంబమే మాది కూడా మాదేమీ పెద్ద పైనుంచి హెలికాప్టర్లోంచి దిగించి కాదు మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే అంటే గాల్లోంచి ఊడిపడ్డు మనలో ఒక పిల్లోడు వాడే మనల్ని అందరినీ చూసుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు అంతే అదే అదే అక్క కాబట్టి ఒకసారి ఆలోచించండి అక్క మనసు పెట్టండి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అక్క ఖచ్చితంగా థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ మీ ఆశీర్వాదం థ్యాంక్ యూ వస్తా అక్క